మీ వివాహం ఎలా అయింది కవిత గారు? మా బ్రదర్ చనిపోవడంతో మా హోల్ ఫ్యామిలీ బికేమ్ అప్సైడ్ డౌన్. నాకు 16 ఇయర్స్ 16 అండ్ హాఫ్ ఉంటుంది, వాడికి 15 ఇయర్స్. ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతే ఇమీడియట్లీ మా మదరు యాక్టింగ్ మానేయమని చెప్పారు. ఎందుకు యాక్టింగ్కి దానికి? షీ కొలాప్స్డ్. అమ్మ, నేను నిన్న ఎవరితో పంపించాను, ద ఫీల్ ఇస్ నాట్ రియలీ గుడ్, నీకు నువ్వు ఒప్పించినవి నీకేమీ తెలీదు, నీకు మా మాట్లాడమే తెలీదు, ఏది ఎలాగో తెలీదు, నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి, నిన్ను నేను పంపించాను ఒక్కదాన్ని, నేను రాలేను. నాకు శివస్ కొలాప్స్. యాక్చువల్లీ అందరము కొలాప్స్ అయ్యాం, ఓన్లీ వన్ బ్రదర్ అండ్ 3 సిస్టర్స్. వెరీ డిజాస్టర్ యాక్సిడెంట్లు చనిపోవడం అనేది. నేను కూడా అప్పటి వరకు ఉన్నది ఫాస్ట్గా వెళ్ళే బండి, ఎడ్ల బండికి కాలు విరిగిపోతే కొంటుకుంటూ వెళ్తుంది కదా ఆ ప్రాసెస్లో. అండ్ సంభవ్, మా బ్రదరు నేను చాలా క్లోజ్. ఎక్కడో ఒక చోట మనకి తెలియకుండా బ్రేక్స్ పడుతుంటాయి, బ్రేక్స్ పడతాయి, దట్ ఈస్ లైఫ్. చాలా విషయాలు చెప్తే మీరు షాక్ అవుతారు. సో మా బ్రదరు ఇలాగైన తర్వాతే మా మదరు వద్దు ఆపేసే, ఊరు వెళ్ళిపోదాము, విలేజ్ వెళ్ళిపోదాము, వెళ్ళిపోయి నీకు పెళ్ళి, అక్కకు పెళ్ళి అయిపోయింది కదా, నీకు పెళ్ళి చేసేస్తాను, నా వల్ల కాదు. మెయిన్గా ఏంటంటే నేను మా బ్రదర్ చాలా క్లోజ్. లైఫ్లో ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు. అందుకనే ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు, ఇష్టపడకూడదు, ఒప్పుకుంటా. అది వెరీ పెయిన్ఫుల్. సో చాలా తమ్ముడు తర ఇదే ఇష్యూ తర్వాతే, బట్ మూవీస్ ఏమో కుప్పల్లాగా పడిపోతున్నాయి నాకు, కుప్పలు. అంటే మీకు 5 సినిమాలంటే నాకు 15 నుంచి 20కి వచ్చేసాయి. ఎక్కడ చేయాలి చెప్పండి? ఒకరోజు 3 షిఫ్ట్లు హీరోయిన్, కష్టం కదా. ఏవిఎం స్టూడియోలో నేను ఉన్నానంటే 1st ఫ్లోర్ తమిళ్ అవుతుంది, 7th ఫ్లోర్లో తెలుగు అవుతుంది, మళ్ళీ ఇంకో ఫ్లోర్లో ఇంకోటి, అదే స్టూడియోలో నా కోసం డబ్బింగ్లు. కొంచెం ఇంకొక ఆర్టిస్ట్ క్లోజప్ తీస్తున్నారంటే కొంచెం ఒక సీన్ చెప్పండి, డబ్బింగ్. ఆ కారు తిరుగుతూనే ఉంటుంది ఆ 3 ఫ్లోర్లకి. ఇంకా చూడాలి మీరు, అక్కడికి వెళ్ళమ్మా అంటే చాలు, రమణమణమని అక్కడే, అక్కడ బయటకు వచ్చేటప్పటికే అది లాగి ఇది లాగేసి ఫటఫటఫటఫట చేంజ్లు, అంత ఫాస్ట్ 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 చేసి వెళ్ళిపోయేదాన్ని. సో అలాగా 22 అవర్స్ ఉన్నాయండి, 2కు పడుకుంటే 4కి లేచేదాన్ని. సో అమ్మ ఇలాగ కష్టపడి, ఇంకా అప్పుడు అరేంజ్ మ్యారేజా అంటే ఇది తర్వాత మేమందరం మా తమ్ముడి ఫ్రెండ్స్ ఒక టీమ్, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ మేమందరం కలిసి సింగపూర్ వెళ్ళామన్నమాట. వెళ్తే దేర్ మై బ్రదర్స్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఈజ్ క్లోజ్ టు మై హస్బెండ్.
సో అలాగా ఆయన ఇంటికి వెళ్ళడము లేకపోతే ఆయన ఆఫీస్కి ఇట్లా ఒకసారి డిన్నర్కో దేనికో వెళ్ళినప్పుడు ఆయన అది ఆయన ఇష్టపడ్డారేమో నాకు తెలీదు. నాకు ఈ లవ్లు గివ్వులన్నీ నాకు తెలీదు. నాకు అది ఐ లవ్ యూ చెప్పడం కూడా చేత కాదు. నేను ఆ లవ్ యూ చెప్పింది ఒకటే మా ఆయనకి పెళ్ళయింది అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నాకు ఎవరినో చూసి ప్రేమించేయాలి ఆ ప్రేమ అని ఎప్పుడు ఫోకస్ ఎలా ఉండేది అని అంటే నాకు అమ్మకి నాన్నగారికి ఒక ఇల్లు కొనాలి, తమ్ముడికి ఒక ఇల్లు కొనాలి, అక్కకు ఒక ఇల్లు కొనాలి, చెల్లికి ఒక ఇల్లు కొనాలి, అందరికీ బోల్డ్ డబ్బు సంపాదించి అందరూ కంఫర్టబుల్గా ఉండాలి అను ఎప్పుడు నా మైండ్ అలాగే. నా సినిమాలన్నీ 100 డేస్ ఆడాలి, నా ప్రొడ్యూసర్కి బోల్డ్ డబ్బులు రావాలి. ఎప్పుడో నాకు ఏమంటారు, ఎంతోమంది లవ్ లెటర్స్ ఇచ్చారు నాకు షూటింగ్ టైంలోని, ఎంతోమంది ఐ లవ్ యూ చెప్పారు, ఎంతోమంది రెడ్ రోజెస్ తెచ్చి ఇచ్చారు, ఎంతోమంది లైక్ దే ఇంకా మా మదర్ దగ్గరకు కూడా వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎంతోమంది ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ సన్స్ వచ్చి సీనియర్ డైరెక్టర్ సన్స్ కూడా వచ్చి ఎవరన్నా పేరు చెప్పచ్చు కదా వద్దనండి మా బుద్ధి పూర్ణించుకోవడం కాదు కానీ అలాగని కాదు. ఇప్పుడు అడిగా నేను అనేది యాక్చువల్లీ నేను గీత దాటాలని మీ చేత చెప్పించాలని కాదు, కానీ ఇప్పుడు మీరున్న స్టేజ్కి అవన్నీ స్వీట్ మెమరీస్ కిందే లెక్క. అంటే అప్పుడు నాకు తెలీదు, నాకు మీరు లవ్ లెటర్ ఇచ్చారంటే తీసి అమ్మకే ఇచ్చేదాన్ని తీసుకెళ్ళి అమ్మ అదో అక్కడ ఎర్ర చొక్కా వేసుకున్నారే ఆయన లవ్ లెటర్ ఏదో ఇచ్చారు చదువు అనేదాన్ని అని నా పాటికి నేను వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు ఇలా ఇలా కొట్టుకునేవాళ్ళు, అమ్మ ఇంక ఈ మహాతల్లి దగ్గర మనం ఏం మాట్లాడకూడదు అని మా అమ్మ ఇద్దరు ముగ్గురిని కొట్టారు కూడా. కానీ సీనియర్ మీ కో యాక్టర్స్ ఎవరు ఇష్టపడలేదు మిమ్మల్ని? కో ఆర్టిస్టులు నేనా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడ్డం ఆలోచిస్తానన్నాను మీరు చెప్పిన తర్వాత. కో ఆర్టిస్టులు నన్ను పెళ్లి చేసుకుంటానని అందరికీ నేను ఇష్టం. పెళ్ళి ఐ లవ్ యూ ఐ లైక్ యూ అటువంటిది ఎప్పుడు నాకు చెప్పలేదు. మేబీ ఏమంటారు నన్ను చూసేసి వెంటనే మా అమ్మని గుర్తొచ్చేసి వద్దంటారు అనుకుంటారేమో. అది అర్థమైంది. అది కాదండి, మీకు లవ్ లెటర్ ఇవ్వాలి అని నేను అనుకున్నప్పుడు బాబోయ్ పులి రమణమ్మ సింహం బాబోయ్ అనుకొని ఇవ్వలేదో ఏమో మరి ఉండొచ్చు కదా. ఇచ్చిన వాళ్ళకి అమ్మ సెట్లో ఇప్పుడు ఇప్పుడంటే ఇండస్ట్రీ డైల్యూటెడ్. అప్పుడు తెలుగు తమిళ కన్నడ మలయాళం ఉండేది అన్నీ కొడంబాకము వడపల్లినే. సో యునో ఇట్ ఈస్ లైక్ వి ఒక జాయింట్ ఫ్యామిలీ లాగే అది. కరెక్ట్ అవును. సో కాబట్టి ఆ ఇష్యూ రాలేదు. ఎక్కడో మాత్రం ఎవరో ఒక పేపర్లో నాకు రజనీకాంత్కి పెళ్ళయింది అనేసారు.